మీనరాశి. ఈ మీనరాశి వారికి మార్చి నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ములకుడి సత్యనారాయణమూర్తి నేను మాస రాశి ఫలితాలు చెప్తున్నాను. ముందుగా ఈ మీనరాశి వారికి ఎలక్షన్ జరుగుతోంది, కానీ అంత పెద్ద భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఇంకా మీకు 30% మాత్రమే మీ పైన ఈ మీనరాశి వారికి ప్రభావం పనిచేస్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా ఏదో ఒక విధంగా మీరు మనస్తాపంతో ఉండడం, ఏదో ఒక విధంగా ఆలోచనలతో ఉండడం అనేటువంటిది ఈ ఎయిర్లైన్స్ని మీకు కలగజేస్తూ ఉంటుంది. అలాగే ఈ ఎయిర్లైన్స్ని ప్రభావంలో ఉన్న కూడా ఈ యొక్క మీనరాశి వాళ్ళకి ఆర్థిక పరంగా ఏ విధమైనటువంటి కష్టాలు ఉండవు. కంపెనీ నుంచి డబ్బు మీకు చక్కగా వస్తాయి, మీరు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ డబ్బులు అన్నీ కూడా వస్తాయి. ధనస్థానంలో ఉన్నటువంటి గురుడు బుధుడితో మనకి 26 నుంచి కలవడం వల్ల మీకు ఆదాయం అనేటటువంటిది వచ్చినప్పటికీ కూడా నిలవదన్నమాట. కాబట్టి అప్పుడు డబ్బుకు సంబంధించి ఈఎంఐ కట్టాలా, ఏం కట్టాలా, కరెంటు బిల్లు కట్టాలా, పాల బిల్లు కట్టాలా అనేటటువంటి ఆలోచన తోరలేదు. కాస్త భయము అనేటటువంటిది మీకు కలుగుతుంది. జన్మంలో ఉన్నటువంటి రాహు మరి యొక్క శుక్రుడితో 31 మార్చి నుంచి, అలాగే రాహుతో రవితో 14 నుంచి, బుధుడితో 7 నుంచి కలవడం వల్ల మీకు అనేక రకమైనటువంటి ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. ఇది సాధించాలి, నేను అది సాధించాలా అని చక్కగా విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు మీ పిల్లలు, మీ మనవాళ్ళవి. కాబట్టి ఆర్థిక పరంగా ఏ విధమైనటువంటి కష్టాలు లేవు, కాబట్టి మీకు ఉల్లాసంగా ఉంటారు. కాకపోతే ఎయిర్లైన్స్ ప్రభావం వలన ఎంత ఉల్లాసంగా ఉన్నప్పటికీ కూడా అప్పుడప్పుడు మీరు కాస్త నీరసపడ్డం అనేటటువంటివి జరుగుతాయి అన్నమాట. ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళ చదువులు బ్రహ్మాండంగా సాగుతాయి. మరి మార్చి ఆఖరి వారం చాలా జాగ్రత్తగా చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ యొక్క రవి జన్మంలో ఉండడం వలన మనకి రుణాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. వేడి శరీరంలో వేడి చేయడానికి ఉంటాయి, కొంతమందికి పైల్స్ ద్వారా రక్తం పోవడానికి, ఇలాంటివన్నీ కూడా అవకాశాలు ఉంటాయన్నమాట. ఎవరికైతే మోక్షరోగం ఉందో ఈ మీనరాశి వాళ్ళలో మోక్షరోగం తగ్గిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే సప్తమ స్థితిగతుడైనటువంటి కేతు ప్రభావం వల్ల భార్య యొక్క ఆరోగ్యం మీద ఈ కేతు పనిచేస్తాడు. అలాగే జీవిత భాగస్వామే కాకుండా వ్యాపార భాగస్వామ్యంతో కూడా గొడవలేనప్పటికీ కూడా మళ్ళీ మామూలుగా సర్దుకొని మీరు అంతా కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి సప్తమ స్థితిగతుడైనటువంటి యొక్క బుధుడి ప్రభావం వల్ల మీకు లాభం జరగడానికి అవకాశం ఉంది. మీ భార్య ద్వారా మీకు హాస్పిటల్ ఖర్చులు మినహా మిగతా విషయాల్లో బాగానే ఉంటుంది. అలాగే సినీ సంగీత సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అధిక పారితోషికాలు రావడము, వాళ్ళకి గుర్తింపు రావడము అనేటటువంటి జరుగుతుంది. ఆఫీసుల్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మేనర్ రాశి వాళ్ళకు, వాళ్ళకి అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. కాకపోతే వాళ్ళు ఎప్పుడో చేసినటువంటి పనుల వల్ల ఈ యొక్క తల్లిదండ్రుల అవనేయండి, వీళ్ళ బంధువులు మిత్రులు అవనేయండి, వాళ్ళందరికీ కూడా మాట రావడం అనేటటువంటిది జరగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అది ముందుగా నేను చెప్తున్నాను కూడా దాన్ని ఖర్చు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే వివాహాలు కానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు వివాహాలు అవడానికి అవకాశాలు ఉంటాయి. ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. ఇనుప వ్యాపారాలు ఇవన్నీ కూడా మీరు స్టార్ట్ చేయకూడదు. ఆయిల్ బిజినెస్లు స్టార్ట్ చేయకూడదు. ఎలక్ట్రానిక్ వ్యాపారాలు, తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీలు రన్ చేస్తున్న వాళ్ళు, సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ మాకు వస్తాయని భ్రమపడేటటువంటి వాళ్ళకి ఏ విధంగానూ కూడా రావు. అలాగే మీరు ప్రయత్నం ఆపకూడదు, కష్టపడుతూ ఉండాలి మేము చెప్పామని. అలాగే చేపల రొయ్యల చెరువులు ఈ యొక్క వ్యవసాయం చేస్తున్నటువంటి వాళ్ళకి అంతా కూడా యావరేజ్గా ఉంటుంది. చేపల రొయ్యల చెరువులు, రొయ్యల చెరువులు మాత్రం బ్రహ్మాండంగా ఇప్పటి మంచి పంటలను ఇస్తాయి. కాబట్టి ఎవరైతే వివాహం కానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి వివాహాలు అవడానికి అవకాశాలు ఉన్నాయి. సంతానం లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకు కూడా సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో కొత్త కొత్త ఖరీదైనటువంటి వస్తువులు కొనుక్కి తీసుకురావడం, తర్వాత మీ భార్యాభర్తలు మిమ్మల్ని తిట్టడం, ఈ విధంగా ఈ యొక్క నెలంతా కూడా ఉంటుంది. కాబట్టి జిహెచ్ఎంసీ అరియర్స్, జిహెచ్ఎంసీ మున్సిపాలిటీ, ఈ రెవెన్యూ ఇలాంటి డిపార్ట్మెంట్స్లో మీకు రావాల్సిన అరియర్లు కానీ, ఆదాయాలు ఇతర మార్గాల ద్వారా రావాల్సినటువంటి ఆదాయాలన్నీ కూడా కరెక్ట్ టైంలో మీకు
వచ్చేయడం జరుగుతుంది. రెమెడీస్ ఏమిటంటే, ఏదైనా శని ప్రభావం వలన శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి లోపావు నల్ల నువ్వులు నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. ఈ అలాగే జమ్మి చెట్టు పూజ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జమ్మి చెట్టుకి నీళ్లు పోసి కొన్ని పూజ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పూజలన్నీ కూడా ఇళ్లలో మీరు చేసుకోవాలి. అంతేకాని దేవాలయంలో చేసేస్తాం, మాకు ఏది అవద్దు, మాకు ఇంత సులువుగా ఉంటుందని డోంట్ అప్లై ఓవర్ స్మార్ట్నెస్నెస్. కాబట్టి ఈ విధంగా కనుక మీరు ఈ పరిహారాలు ఈ యొక్క శనిగ్రహానికి మీరు చేసుకున్నట్లయితే మీకు ఈ నెలంతా కూడా జాతకం బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.